థియేటర్లలో తూనికలు కొలతల శాఖ అధికారులు చేపట్టిన తనిఖీలు ఉద్రిక్తతకు దారితీసింది. బంజారా హిల్స్ లోని పీవీఆర్ సినిమా సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తూ అధికారులపై దాడికి దిగారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, ఓవర్ టు యు. నగరంలో తూనికలు కొలతలు అధికారులు చేపడుతున్నటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో అవి విస్తృతంగా చేపడుతున్నారు. ప్రస్తుతం మనం పీవీఆర్ థియేటర్ వద్ద ఉన్నాము. ఇక్కడ అధికారులు కూడా సహకరించని పరిస్థితి కనిపిస్తుంది. స్థానిక ప్రజానీకం ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో వారు చెప్పేది ఒకటే మాట, ఇక్కడ రేట్లు టూ మచ్. గత వారం రోజుల నుంచి ఏదైతే ఉందో అధికారులు చేపడుతున్నటువంటి ఏదైతే ఉందో ఈ డ్రైవర్లను కూడా పట్టించుకోకుండా నిబంధనలను పూర్తిగా విరుద్ధంగా ఎంఆర్పీ ధరల కంటే అధికంగా విక్రయాలు జరుపుతున్నారు చెప్పడం జరుగుతుంది. ఒకసారి మనం విజువల్స్ చూసుకోవచ్చు, అధికారులకు కూడా ఏ విధంగా కూడా సహకరించని పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఉన్నారో సీజ్ చేసినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తీసుకోవాలి లేకుండా ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యాలు అడ్డుకోవడం జరుగుతుంది. గత అర్ధగంట నుంచి ఇదే పరిస్థితి కొనసాగడంతో అధికారులు కానీ పోలీసులు కానీ తునికాకుల శాఖ సిబ్బంది ఎంత నచ్చ చెప్పినా కూడా పీవీఆర్ సిబ్బంది అసలు వారికి సహకరించని పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇక్కడ చూసినట్లయితే దాదాపు గత కొద్ది రోజుల నుంచి అన్ని థియేటర్లలో ముఖ్యంగా పీవీఆర్ థియేటర్లో అయితే ఈ రేట్ల పరంపర అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మరొక ప్రేక్షకులు ఉన్నారు, వారితో మాట్లాడుతుంది ఎలా ఉంది ఇక్కడ థియేటర్లో పీవీఆర్ థియేటర్ ఏం రేట్స్ అండి? వీళ్ళు రూల్ పెట్టారు కానీ ఏమీ లేదు, అన్ని వాళ్ళు ఇష్టం వచ్చిన ప్రైసెస్ లోనే ఇస్తున్నారు కదా అన్ని చోట్ల. ఇదే మల్టీప్లెక్స్ కాదు, మీరు ఏ శివాని తీసుకున్నా ఏ లైక్ ఏది తీసుకున్నా ఏ మల్టీప్లెక్స్ తీసుకున్నా కూడా బాధుడే బాధుడు, మీరు ఇస్తారు కదా బాధుడే బాధుడు, సేమ్ అట్లాగే ఉంటుంది. అంటే ఇప్పుడు అధికారులు ఇక్కడ ఒక డ్రైవ్ చేపట్టారు, చేపట్టినప్పటికి కూడా ఇక్కడ ఎటువంటి సహకరించిన పరిస్థితి కనిపిస్తుంది, వారిని కూడా ఎదురు వారికి కూడా అడ్డగించుకున్న పరిస్థితి కనిపిస్తుంది, ఎలా అనిపిస్తుంది మీకు? ఇది యాక్చువల్లీ దిస్ ఇస్ వెరీ గుడ్ డ్రైవ్, యాక్చువల్లీ మంచిదే ఇది. తీసుకొచ్చి ఎంఆర్పీ ప్రైసెస్ తీసుకొస్తే వెరీ గుడ్, చాలా మంచిది. బట్ వీళ్ళు చేస్తారనమాటకు నేను అనుకోవట్లేదు, ఎందుకంటే ఇలాంటి రూల్స్ వస్తాయి మళ్ళీ. ఇక్కడ చూస్తున్నట్లయితే అధికారులకు కూడా సహకరించని పరిస్థితి కనిపిస్తుంది. మరి దీని మీద తునికాకుల శాఖ అధికారులు కూడా మాట్లాడడం జరుగుతుంది, వారితో ఒకసారి మాట్లాడదాం. క్రిమినల్ కేసు లాంచ్ చేస్తుంది, అబ్స్ట్రక్షన్ ఆఫ్ డ్యూటీస్ కింద డెఫినెట్లీ. సహకరించట్లేదు, అబ్స్ట్రక్షన్ చేస్తున్నారు. నా వీఆర్ కాలింగ్ పోలీస్, ఇది అబ్స్ట్రక్షన్ ఆఫ్ డ్యూటీ కింద కేసు బుక్ చేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా అదే మాట చెప్పడం జరుగుతుంది. పీవీఆర్ సిబ్బంది ఏ విధంగా కూడా వారికి సహకరించని పరిస్థితి ఉందని తూనికాకుల శాఖల అధికారులు చెప్పడం జరుగుతుంది. అందుకోసం ఉన్నటువంటి పోలీసులు కూడా వారి సహాయం కూడా తీసుకుంటామని చెప్పడం జరుగుతుంది. ఏదైనప్పటికీ కూడా గత వారం రోజుల నుంచి చేపడుతున్నటువంటి ఈ డ్రైవ్ లో భాగంగా నగరంలో ఉన్నటువంటి మల్టీప్లెక్స్ థియేటర్ల అన్నింటి మీద కూడా ఉక్కుపాతం మోపుతున్నారని చెప్పవచ్చు. మరి ఈ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో చూడవలసిన అవసరం ఉంది. ఒకసారి మనం విజువల్స్ లో కూడా చూడవచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అధికారులతో ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది వాగ్వాదానికి దిగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళ సిస్టమ్స్ కానివ్వండి, ఇతర సామాగ్రి, బిల్డింగ్ బుక్స్, ఇతర ఉన్నటువంటి వాటిని తీసుకెళ్లకుండా, సీజ్ చేసిన వాటిని తీసుకెళ్లకుండా అడ్డగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా వాళ్ళని వెళ్లకుండా ఒకసారి మనం విజువల్స్ చూసుకోవచ్చు, అధికారులు పూర్తిగా అడ్డుకోవడానికి ఉన్నటువంటి యాజమాన్యం చేస్తున్నది. అంతేకాకుండా వాళ్ళ సిబ్బంది ఎవరైతే ఉన్నారో బహుశాలను పెట్టి వారిని పూర్తిగా అడ్డుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వారిని వెళ్ళనీయకుండా పూర్తిగా అడ్డగిస్తున్నారు. వీళ్ళ బౌన్సర్స్ ఎవరైతే ఉన్నారో, ప్రైవేట్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో, వాళ్ళు వెళ్ళనీయకుండా దురుసుగా ప్రవర్తిస్తున్నట్టు ఇక్కడ ఉన్నటువంటి తూనికాకు కొలతల శాఖ అధికారులు సైతం కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఒక మంచి కాజ్ కోసం చేపడుతున్నటువంటి కార్యక్రమం ఏది ఉందో ఉన్నతాధికారులు తెలంగాణ ప్రభుత్వం నుంచి వస్తున్నట్టు ఒకసారి మనం విజువల్స్ చూసుకున్నట్లే ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కింద పడిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వారిని వెళ్ళనీయకుండా వారిని అడ్డగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బౌన్సర్లు ఎవరైతే ఉన్నారో ఒకసారి మనం చూడవచ్చు, ఒకసారి విజువల్స్ లో వారిని వెళ్ళనీయకుండా పీవీఆర్ సిబ్బంది అడ్డుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వారికి ఎంత నచ్చ చెబుతున్నా, గత గంట సేపు నుంచి ఎంత నచ్చ చెబుతున్నట్టు కూడా వారు అర్థం చేసుకోకుండా వారి పట్ల దురుసుగా ప్రవర్తించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం విజువల్స్ లో చూసుకోవచ్చు, సర్దార్ సింగ్ ఎవరైతే ఉన్నారో, దీని నిర్వాహకుడు సర్దార్ సింగ్ ఎవరైతే ఉన్నారో, తునికాకు కొలతల శాఖ అధికారి అయినటువంటి భాస్కర్ రెడ్డి గారిని కూడా అడ్డగిస్తూ వారి మీద దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి సీజ్ చేసినటువంటి వస్తువులను కూడా బయటికి వెళ్ళనీయకుండా పూర్తిగా అడ్డగిస్తున్నారు. గత కొద్దిసేపటి నుంచి ఎంత నచ్చ చెబుతున్నా కూడా వారు అర్థం చేసుకున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూడవచ్చు. వీడియో జర్నలిస్ట్ విక్రమ్ సింగ్తో కలిసి నుమాన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.